నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ సముదాయంలో మొక్కల నాటి కార్యక్రమం పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. ఆర్మూరు మండలంలో కరోనా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం. గుమ్మిరే గ్రామంలో స్పెషల్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక సర్పంచ్ రాజారెడ్డి. హరితహారం కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన సమీకృత కార్యాలయాల కలెక్టరేట్ల సముదాయంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి శుక్రవారం నాడు మొక్కల నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండిన మొక్కల స్థానంలో వేరే మొక్కలను పెట్టాలని ఆదేశించారు. మొక్కలు 2 మీటర్ల దూరంలో ఉండాలని, డ్రిప్ ఏర్పాటు చేసే వరకు ట్యాంకర్లతో మొక్కలకు నీటిని అందివ్వాలని తెలిపారు. ఎలక్ట్రికల్ రైట్స్ ఏర్పాటుతో రూపురేఖలు మారుతాయని, మంచి గాలిని నీడను ఇచ్చే పూలు చేసే మొక్కలను నాటించడం ద్వారా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటాయని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, R&BS ఈ రాజేశ్వర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కరోనా బాధితులను పరామర్శించారు. కరోనా బాధితులను ఇంటికి వెళ్లి కరోనాతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తదనంతరం ఆర్మూరులోని పలు సిసి రోడ్లను భూమి పూజ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ బాగుండాలని అన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేస్తామని చెప్పారు. వారితో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కరోనా బాధితులైన కరోనా కాలంలో సంఘటనైనటువంటి నా ఆత్మీయులు, ఆర్మూర్ కుటుంబ సభ్యులు, ఆర్మూర్ ప్రజలు, వారి కరోనా బాధితులు ఎవరైతే వారందరూ ఓదార్పు యాత్రగా ప్రతి పట్టణంలోని ప్రతి ఇంట్లో బాధితులు ఎక్కడెక్కడైతే ఇబ్బంది జరిగిన అవన్నీ అనిపిస్తుంది. అదేవిధంగా పట్టణ మున్సిపల్లో కొన్ని సీసీ రోడ్లకు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలోని అన్ని మండలాల్లో కూడా మరి ప్రతి ఇంటికి బాధితుల ఇంటికి వెళ్తాం. కొద్ది ఆలస్యమైంది. 2 నెలల్లో ఎవరెవరికైతే మరి హాస్పిటల్లో అనేక డబ్బులు ఖర్చు అయిన వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ బిల్లును తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి ఆ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఇప్పిస్తాం. ఎవరైనా మరి బాధితులు బిల్లులు ఉంటే ఎమ్మెల్యే క్యాంపస్ ఆర్మూర్లో ఇవ్వాల్సింది.
వేల్పూర్ మండలం పచ్చనడుకు గ్రామంలో సర్పంచ్ శ్వేత గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలకు కంచె నిర్మించడం, గ్రామంలో శుభ్రత పరిశుభ్రత వంటి పనులు చేయించడం వంటి కార్యక్రమాలపై అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి 1975 పోరాట సమరయోధులను ఘనంగా సన్మానించి
మృతి చెందిన పోరాట సమరయోధుల ఆత్మకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాల మౌనం పాటించారు. పోరాట సమరయోధులకు రాష్ట్రంలో గుర్తింపు ఇవ్వాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లినటువంటి భారత సురక్షా సమితి జిల్లా అధ్యక్షులు పుప్పాల రాజేందర్, ప్రధాన కార్యదర్శి చిలువేలు శ్రీధర్, భూసాని గోవర్ధన్, త్యాగశంకర్, రాజులదేవి రవినాథ్, తంబాకు శేఖర్ పోరాట స్మృతులు వారి మాటల్లో వినిపించారు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మంట కలుపుతూ ఎమర్జెన్సీ ప్రకటించడంతో భావితరాల కోసం ఆకలితో అలమటిస్తూ లాఠీ దెబ్బలు తిని భయపడకుండా ఎన్నో రోజులు అవస్థలు పడుతూ ఆకలి దప్పికలతో మరించి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఎత్తివేయాలని డిమాండ్తో పాదయాత్ర చేస్తూ పోలీసు అధికారులకు చిక్కి అరెస్టు కాబడి 60 రోజుల పైన జైల్లో గడిపామన్నారు. ఆ రోజులు స్మరించుకుంటే మరో దేశ స్వాతంత్ర కోసం పోరాడిన రోజులు గుర్తుకు వస్తాయని, తమను సైతం స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించి వారికి ఇచ్చే సౌకర్యాలను తమకుల కల్పించే విధంగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి 36 మంది ఎమర్జెన్సీ పోరాటంలో సమర యోధులుగా నిలిచి అగ్రగామిగా నిలిచిందని వారు కొనియాడారు. అయితే ఆ రోజుల్లో అంతా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇట్లా మనకు మీడియా లేదు, ఫోన్లు లేవు, బైకులు లేవు, ఇది పిక్చర్లు లేరు, ఫోన్ లేరు. ఇండివిజువల్గా వెళ్ళాలి, సింగిల్గా నడుచుకుంటానో వెళ్ళాలా లేకపోతే సైకిల్ మీద పోవాలి. మన ఇక్కడికి ఏదైతే భారత్ సురక్షా సమితి ఏదైతే ఉండేనో దాని నుంచి సమాచారం వస్తుంది అది మన ప్రాంతం నుంచి. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ సంఘటనలు జరిగిన దాని గురించి మామూలుగా ఒక పేపర్ మీద రాసి జిరాక్స్ చేసి పంపిస్తుంది. దాన్ని మనం సైక్లోస్టేట్ చేసి దొంగతనాలు అందరికీ ఇండి వంచడం. 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఆమె 1971లో రాయబరేలో పోటీ చేశారు. అధికార దుర్వినియోగం, ఆమె దగ్గర పనిచేసినటువంటి సెక్రటరీ ఎస్కాల్ కప్పు, అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పూర్తిగా సదుపాయాలు కల్పించింది. మొత్తము ఇందాక చెప్పారు కదా, ఇది అఖిల భారత స్వతంత్ర సేనాని గ్రూప్ మొత్తం స్టేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు మా అందరికీ అంటే ఎమర్జెన్సీ ఎవరో పాటు స్వతంత్ర సమయంగా గుర్తుంది. మరియు గతంలో స్వతంత్ర సమయంలో ఇచ్చిన ఫ్రక్స్ అంటే వాళ్ళకి ఏమైనా బెన్ఫిట్స్ ఇచ్చారో అవి కూడా మాకు ఇవ్వాలని చెప్పి శ్రీ అశోక్ కుమార్ యాదవ్ గారు వారు గతంలో కూడా ఇక్కడ బీజేవైఎం ఏబీపీకి పనిచేశారు. మళ్ళీ దాని తర్వాత 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రచారాలు పనిచేశారు. ఇప్పుడు వారు హైదరాబాద్లో భారత్ సురక్షా సమితి పేరు మీద ఆయన అధ్యక్షుడు మన తెలంగాణ జోక్ చేస్తున్నారు. ఈసారి నాకు రోజు నచ్చితే ఆవాసం సేవా భారతి అధికారులుగా అనుకుంటున్నాను. ఇవాళ మీకు ప్రాణపడ్డ పిల్లలు, అమ్మాత పిల్లలు కానీ, తల్లి లేని వాళ్ళు, తల్లి లేని వారు కానీ, లేదా తల్లి నిరంకుశ పరిపాలన చేయాలనుకుంటున్నటువంటి ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేరేతరించాలని
వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవితాన్ని లెక్క చేయకుండా అనేక మంది పోరాటం చేసిండు కాబట్టి వాళ్ళ పోరాటాన్ని గుర్తించాలా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం అనుభవించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఏరికట్ల మండల గుమ్మిరియ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ రాజారెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సోమ రాజారెడ్డి అధ్యక్షతన ఉప సర్పంచ్ సంజీవ్ ఎంపీటీసీ బొల్లి శంకర్ కార్యదర్శి వార్డు సభ్యులు ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వివిధ శాఖల అధికారులు మహిళలు యువకులు గ్రామస్తులు గ్రామ సభకు విచ్చేసి విజయవంతం చేశారు. ఈ గ్రామ సభలో కార్యదర్శి భార్గవ్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామ సభలో గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మహిళలు గ్రామంలో సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీలు పలు సమస్యలు గ్రామ సభలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమా రాజారెడ్డి ఉప సర్పంచ్ సంజీవులు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కృషికి చేస్తామని గ్రామ సభలో గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యలకు సైతం పరిష్కారం ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకంలో భాగంగా గుంతలు తవ్వి చెట్లకు మొక్కలకు నాటి విజయవంతం చేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ విచ్చేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించగా పాఠశాలల్లో విద్యార్థులు అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలియజేశారు. గ్రామంలో స్పెషల్ చేపట్టిన ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక సర్పంచ్ సోమ రాజారెడ్డి ఉప సర్పంచ్ సంజీవులు అన్ని విధాల వ్యాధులు రాకుండా తమ వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా కృషి చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు సైతం సహకరించాలని ప్రజాప్రతినిధులు విన్నవించారు. గ్రామ సభలో తీర్మానం చేసిన సమస్యలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగత అభివృద్ధిని తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వేలుపూరు మండలం లక్కల గ్రామంలో వరి పంట నేరుగా విత్తనం వేయడం పద్ధతిపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. నేరుగా వీతే పద్ధతిలో లాభాలు, కూలీలకు ఖర్చు ఉండదు, ట్రాక్టర్ ఖర్చు ఉండదు, విత్తనాలు వృధా తగ్గును, సమయానుకూలంగా పంట వేసుకోవచ్చు, నేరుగా వీతే పద్ధతిలో పంట 10 రోజులు త్వరగా కోతకి రావడం జరుగును. రైతులకు రానున్న కాలానికి కూలీల కొరత అధిగమించాలని అంటే వారికి ఉన్న పొలంలో 1 ఎకరానికి అయినా నేరుగా వీతే పద్ధతిలో వరి పంట సాగుపైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ నర్సయ్య, ఏఈఓ సంధ్య, రైతు చిన్న హనుమాన్లు పాల్గొన్నారు. వెల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో హనుమాన్లు గారి కులంలో ఈరోజు నేరుగా విత్తే పద్ధతిలో వరిని సాగు చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు వచ్చేసి కూలీల కొరత ఇబ్బంది తగ్గుతుంది, మరియు నాకు పంట పెట్టుబడి కూడా తగ్గుతుంది. కూలీల కొరత ఎక్కువగా ఉండడం వల్ల దీని ద్వారా అంటే డైరెక్ట్గా సీడింగ్ చేసుకోవడం వల్ల నాకు ఎకరానికి వచ్చేసి 3 నుంచి 4 వేల వరకు ఖర్చు తగ్గిపోవడం జరుగుతుంది. మరి రైతు కూడా వర్క్ తొందరగా అయిపోతుంది. దీంట్లో మనకు విత్తిన తర్వాత 3 నుంచి 4 రోజులకు గట్టిమందు ఒకసారి స్ప్రే చేసుకోవడము, మళ్ళీ మనకు పొలం మొలిచిన తర్వాత 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకో గట్టిమందు స్ప్రే చేసుకోవడం వలన గడ్డిని కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న పొలంలో 20 నుంచి 50% కానీ ప్రయోగాత్మకంగా చేయడం వల్ల రైతుకు సొంతంగా అనుభవం ఏర్పడుతుంది. ఇప్పుడు హనుమాన్లు గారు వచ్చేసి మనకు 10 ఎకరాల పొలం సాగు చేస్తారు. దీంట్లో 5 ఎకరాలు మనకు నేరుగా విత్తే పద్ధతిలో ప్రయోగాత్మకంగా ఈ వానాకాలానికి చేయడం జరుగుతుంది. మిగతా 5 ఎకరాలు డైరెక్ట్ కూలీలతోటి నాటేయడం జరుగుతుంది. సిరికొండ మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమార్కుల వ్యక్తులు ఫారెస్ట్ భూములను కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకుని భూములను చదువు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయినప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన అక్రమార్కుల కబ్జా చేసి ఆక్రమించుకొని చేస్తుండగా గ్రామస్తులు ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు తెలియజేసి అడ్డుకోవడంతో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు కలిసి స్పందించి 10 ఎకరాల భూమిని నిలిపివేశారని స్థానిక గ్రామస్తులు పేర్కొన్నారు. మళ్లీ ఇటీవలే అదే ఫారెస్ట్ భూముల్లో
మళ్లీ 20 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆక్రమించుకొని అధికార పార్టీ నాయకులు కొందరు అక్రమార్కులు చదును చేసి ఆక్రమించుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. భూ అక్రమార్కులకు కొందరు అధికార పార్టీ వెనుక నుండి అందదండలు అందించడం వల్లే భూముల కబ్జాలకు ప్రయత్నిస్తున్నామని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ భూములను కబ్జాల నుండి కాపాడాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. లేని ఏడల గ్రామస్తులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. నమస్తే మిత్రులందరికీ. ఇప్పుడు ఇది న్యామనంది గ్రామం, అంటే న్యామనంది రెవెన్యూ, ఈ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ గతంలో అక్కడ కొంచెం ముందుకు ఒక 10-12 ఎకరాలు మనం అప్పుడు లైవ్ పెట్టడం వల్ల ఫారెస్ట్ అందరితో మాట్లాడితే అది ఆపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చూడండి, దాదాపు ఒక 20 ఎకరాల పైన ఉంది ఇదంతా. దాన్ని దాటి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇదంతా కబ్జా చేస్తున్నారు చూడండి. ల్యాండ్ ఇదంతా దాదాపు ఒక 25 ఎకరాల ల్యాండ్ ఇదంతా పైన. అదంతా విజువల్స్ మీకు, మిగతా విజువల్స్ కూడా నేను ఇస్తా. యథేచ్ఛగా ఫారెస్ట్ పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు వివరిస్తారు. వాళ్ళతో కుమ్మక్కాయ కొంతమంది నాయకులు కూడా ఇలా ఇన్వాల్వ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఇమీడియట్గా ఈ ఫారెస్ట్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలోనే ఇక్కడికి వచ్చి చెట్లు పెడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 20-25 ఎకరాలు మళ్ళీ ఈ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేస్తారు. అంటే దీని మీద ఏం చర్య తీసుకుంటారు అనేది ఫారెస్ట్ వాళ్ళకి తెలియాలా. దీని మీద ఇంకా మరిన్ని ఇంకా లోతుగా మీకు నేను డీటెయిల్స్ చెప్తా. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలబాలికలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఇటీవల పదవతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చని ఆయన వెల్లడించారు. % ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అంటే సివిల్ ఇంజనీర్ సంబంధించినటువంటి కోర్స్ ఉంది ఇక్కడ. దాంట్లో కూడా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరండి, 100% జాబ్ గ్యారంటీ ఇస్తాము. అంటే 2 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ 1 ఇయర్ అప్రెంటిస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఆ అప్రెంటిస్లో 7,000 రూపాయలు స్టైఫండ్ కూడా వస్తుంది విద్యార్థులకి. ఆ తర్వాత పిల్లలకి 100% జాబ్ ప్రయత్నాల్లో కూడా మేము ఉన్నాము. ఎందుకంటే చాలా కంపెనీస్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా వాళ్ళకి ట్యాలీ, తర్వాత నెక్స్ట్ సర్వేయర్ కోర్స్ సంబంధించినటువంటి అన్ని కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే ఈ కోర్స్ చేసినటువంటి విద్యార్థులు సొంతంగా కూడా ల్యాండ్ సర్వేయర్గా మీరు లైసెన్స్ను పొంది మీరు చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత నెక్స్ట్ ఇట్లా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా దానికి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ కోర్సు యొక్క ప్రత్యేకత దాని చాలామంది ఇక్కడ ఏరియా విద్యార్థులు తెలియదు కాబట్టి దాన్ని అందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి దాంట్లో బాలికలు వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. అదొక మంచి అవకాశం. ఇదే కాకుండా ఎవరైనా విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య నేర్చుకోవడానికి ఎంపీసీ గ్రూప్, వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో కూడా అవకాశం ఉంది. అదేవిధంగా బైపీసీ కూడా అవకాశం ఉంది. అంటే విద్యార్థులు ఎవరైనా సరే అటు మెడిసిన్ సెట్ కానీ ఇంకేదైనా అగ్రికల్చర్ కోర్స్ ఆర్ వెటరన్స్ ఏదైనా సరే చేరాలనుకున్న విద్యార్థులకి అలాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే సిఈసీ, హెచ్ఈసి. సో మా కళాశాలలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏ విద్యార్థి అయినా సరే సిఈసిలో చేరిన విద్యార్థికి మేము ఈ సంవత్సరం నుంచి మీకు ఒకటి ట్యాలీ అనేటువంటి ఒక కోర్సును కూడా నేర్పించే ఆలోచనలో ఉన్నాము. సో విద్యార్థులు మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అలాంటి అవకాశం కూడా ఉపయోగించుకోండి. దాన్ని మనకి షార్ట్ టర్మ్ వొకేషన్ సర్టిఫికేట్ అంటే తెలంగాణ రాష్ట్రంచే ఆమోదించబడిన సర్టిఫికేట్ని కూడా మీకు ఇస్తాము. సో ఆ ట్యాలీ నేర్పించే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఈ కళాశాలలో ఏర్పాటు చేయబోతున్నాము. సో కాబట్టి ఆల్ కామర్స్ విద్యార్థులు అంటే ఇలాంటి మీరు అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇంకా రకరకాల ఫెసిలిటీ ఇవే కాకుండా ఈ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కూడా ఉంది. సో దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. విద్యార్థులు ఎవరైనా ఆటల్లో బాగా ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు మనకు విశాలమైనటువంటి గ్రౌండ్ కూడా ఉంది.
సో మీరు ఏదైనా ఆటల్లో మీరు ప్రతిగా ఉన్నట్లయితే దాన్ని ప్రోత్సహించడానికి మా లెక్చరర్స్ అంతా ఉన్నారు. సో దాంట్లో మీరు ఇంకా రాణించేసి మీ యొక్క కృషికి మా వంతు మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మీ అందరికీ వినియోగించుకుంటాను. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగం యాదవ్ గారి ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేగం యాదవ్ గౌడ్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంట ప్రభుత్వమే కొంటుంది, కనుక కడతాను కట్ చేయకుండా కొనాలని పేర్కొన్నారు. రైతు ధాన్యం డబ్బులు క్రాప్ లోన్ రెన్యువల్ పెరిట ఆపడం సరికాదన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నందున రైతుకు పెట్టుబడి భారం అవుతున్నందున పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని అన్నారు. రైతు పెట్టుబడి పెరుగుతున్నందున రైతులకు ఇచ్చే రుణం పెంచాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ నాయకులు వినోద్ కుమార్, జ్యోతినారాయణ, మోహన్ దాస్, రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, కోయడి నరసింహులు, విఠల్, కార్తీక్, అనుబంధ సంఘ అధ్యక్షులు కల్లెడ గంగాధర్, రాజశేఖర్, ఆనంద్, మండల అధ్యక్షులు జగన్నాథ్, సత్యనారాయణ, బోధన్, నగర అధ్యక్షులు భాస్కర్, నగర ఫైవ్మ్యాన్ కమిటీ నాయకులు అంబిక, సత్యనారాయణ, లవంగరాజు, రాజేశ్వర్, గుప్తా, దాత్రిక రవి, ప్రకాష్ స్వామి, ఫెయిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర రైతాంగం పండించిన పంట కూడా మరి గిట్టుబాటు ధర లేని దుస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఏర్పడింది. మరి మన పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతాంగానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు గ్రామాల్లో ఏదైతే పండించినటువంటి ధాన్యాన్ని తూకం వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లతోని కుమ్మక్కై ఒక్కొక్క బస్తాకు క్వింటాల్న దాదాపు 5 నుంచి 6 కిలోల కడత అనేది కట్టేసి మరి వచ్చిన డబ్బుల్ని కూడా బ్యాంకులలో వేస్తే మరి ఏదైతే ఆ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బుల్ని రైతు పెట్టుబడికి తీసుకున్నటువంటి రుణంలో కట్ చేసుకొని ఇస్తానని చెప్పి అవి బ్యాంకర్లు కూడా ఆపడం చాలా దురదృష్టకరం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగానికి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. డీజల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మరి రైతు కానీ సామాన్య ప్రజానికానికి కానీ చెప్పరాని భారం అనేది మీద పడుతుంది. మరి ప్రభుత్వం కూడా కన్ను తెరవాలి. 40 నుంచి 60 రూపాయలు ఉన్నటువంటి డీజలు ఈరోజు 100 రూపాయల మైలురాయి దాటుతుందంటే మీరు దీన్ని గ్రహించి ప్రజానికం ఇళ్లలో చేతులు కట్టుకొని కూర్చుండకుండా ఈరోజు నిత్యావసరాల వస్తువుల మీద కూడా ఈ భారం పడుతుందని మీరు గ్రహించాలని చెప్పేసి ప్రజానికాన్ని కూడా కోరుతూ రైతాంగం కూడా పూర్తి రోడ్డు మీద ఎక్కి ఈ ప్రభుత్వం కళ్ళు జరిపించి మనకు డీజల్ రేటు కానీ ఇవన్నీ తగ్గించి మనకు మద్దతు ధర రావడానికి కొట్లాడడానికి ముందుండాలని చెప్పి మా తెలుగుదేశం మీకు ఎప్పుడు కూడా వెనుదన్ను నుండి మేము ఎల్లవేళలా మిమ్మల్ని వెనుదన్ను నుండి మీకు సహకరిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ప్రజానికానికి రైతాంగానికి డిమాండ్ చేస్తూ ఏరిగట్ల మండలంలోని గుమ్మిరే గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాకాలంలో ప్రజలెవరూ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు స్పెషల్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుమ్మిరియాల గ్రామంలో జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు వర్షాకాలంలో వ్యాధుల బారిన ప్రజలు గురికాకుండా ఉండేందుకు ఏఎన్ఎం సుమలత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్థానిక కార్యదర్శి భార్గవ్ కరేబార్ మారుతి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సలహాలు సూచనలు ప్రతి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ రాజారెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్ యాదవ్, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న వివిధ శాఖల మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. స్పెషల్ డ్రైవ్ లో ఇంటింటికి తిరుగుతూ ఇంటి ముందు తొట్టెలో గానీ, కుండీలలో గానీ, కూలర్లలో గానీ, టైర్లలో గానీ, ఇతరితర ఇలాంటి వస్తువులలో గానీ నీటి నిల్వలు లేకుండా నీటి నిల్వలు చేసుకోవడం వల్ల దోమలు పెరిగి కుటుంబ సభ్యులకు గానీ పిల్లలకు గానీ విష జ్వరాలు, చికెన్ గున్య, డెంగ్యూ పలు వ్యాధులకు గురికావచ్చు. ముందు జాగ్రత్తలో చర్యలు భాగంగా వాడుకునే ప్రతిరోజు నీటి తొట్టెల్లో, కుండీలలో నీటిని ప్రతిరోజు పట్టుకొని కుండీలలోపై గానీ, తొట్టెలపై గానీ కప్పులు వేసుకోవాలని అన్నారు. ఇంటి పరిసరాలకు సైతం శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటివి దరిచేరమని ఇంటింటికి తిరుగుతూ మహిళలకు, ఇంటి యజమానులకు స్పెషల్ డ్రైవ్ లో అవగాహన కల్పించారు. ఇంకోటి స్కూలు విద్యా సంవత్సరం చాలా అవుతుంది కాబట్టి ఇక్కడ
రెండు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ప్రధాన ఉపాధ్యాయులు రావడం జరిగింది. వారు కూడా వచ్చి మహిళా వచ్చినటువంటి మహిళలందరితో మాట్లాడడం జరిగింది. వీలైనంత మట్టుకు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపే విధంగా వాళ్ళు కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఉపాధి హామీ పనుల గురించి కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ మా దగ్గర అనుకున్నంత లేబర్ టర్నౌట్ అనేది వస్తుండ్రు. ఈ రెండు రోజుల్లో కూడా అత్యవహార కార్యక్రమం కూడా చిట్టునాట కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అత్యవహార కార్యక్రమంలో భాగంగా దానికి కూడా వారు స్పందించారు. మేము రేపు నుండి ఈ అత్యవహార కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సీజనల్ డిసీజెస్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాము. సో ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా లార్వే సర్వే జరుగుతుంది ఇంటింటికి. సో మనం లార్వా ఐడెంటిఫై చేస్తున్నాము, చేసి అది ఎట్లా ఫామ్ కాకుండా చూస్తాము. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రికాషన్స్ మేము వాళ్ళకి చెప్తాము, ఎడ్యుకేట్ చేస్తాము. నిల్వ ఉంచితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ డిసీజెస్ వస్తాయి, దానివల్ల ఎటువంటి బాధలు ఎదుర్కొంటారు అవన్నీ చెప్తాము. దానివల్ల వచ్చే డిసీజ్ గురించి కూడా మేము అవగాహన కల్పిస్తాము. మరి ముఖ్యంగా మలేరియా డేట్స్ ఉన్న ఇంతకుముందు వచ్చిన ప్లేసెస్లో కూడా మేము సర్వే జరిగిస్తున్నాము. ఎక్కడైతే వచ్చిందో వాళ్ళని శ్రద్ధగా చూసి ప్రతి ఒక్క ఇంటికి చెక్ చేస్తున్నాము. మరి రెండు మలేరియా ఇంకా చికెన్ ఇలాంటి డిసీజెస్ రాకుండా కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వర్షాకాలంలో ఎక్కువైతే కాబట్టి ప్రతి ఒక్క హైజీన్ కూడా మనం ప్రజలకు చెప్తాము ప్రతి ఇంటికి వెళ్ళి. సో హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరికైతే ఫీవర్ చలి జ్వరం ఏమైనా ఉంటే త్వరగా వాళ్ళ హాస్పిటల్కి వస్తున్నారు, వాళ్ళకు రెస్ట్ కానీ మందు కానీ మేము కూడా ఇస్తున్నాము. ఇంకా ఎవరైనా కావాల్సి వస్తే మేము నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేస్తున్నాము. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ సముదాయంలో మొక్కలు నాటే కార్యక్రమం పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. ఆర్మూరు మండలంలో కరోనా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం. గుమ్మిరే గ్రామంలో స్పెషల్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక సర్పంచ్ రాజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.